హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ కపుల్. ఈరోజు నేను నా ప్లాన్స్ గురించి చెప్తామని చూపిద్దామని చేస్తున్నానండి వీడియో. ఇవి నా మనీ ప్లాన్స్. అది నేను మనకి బిర్యానీ బాక్సెస్ వస్తాయి కదా, వాటిలో వేసానయ్యి. ఇది ఇంకోటి బాగా పెద్దదై కొమ్మలు కూడా బయటకు వచ్చి ఉన్నాయి. ఇంకోటేమో ఇది రోజ్ అండి, మన గడ్డి పూలాగా ఉంటాయి అన్నమాట. రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది, పింక్ రోజ్ వస్తుంది. అదిగోండి, అక్కడ మొగ్గ ఉంది, పింక్ కలర్ రోజ్ లాగా వస్తుంది. ఫ్లవర్స్ వస్తే చాలా బాగా కనిపించేది. ఫ్లవర్స్ ఇంకా రాలేదండి. నెక్స్ట్ ఇది ఇంకో మనీ ప్లాంట్. ఇది నేను కొబ్బరికాయ చెప్పులో వేశాను. చూడడానికి ఫన్నీగా ఉన్నా చాలా బాగుంటుందండి, డెకరేషన్కి కూడా బాగుంటుంది. అది స్టాండర్డ్గా నిలబడడానికి కింద నేను నా మాయిశ్చరైజర్ జెల్ బాక్స్ ఒకటి పెట్టాను. అయిపోయింది. ఇవన్నీ నేను అన్నీ ఒకేసారి వేయలేదండి, నేను 3-4 ఆకులతో ఉన్నది వేసాను. అదేమో అంత అయినాయి. అదిగోండి, అది పెద్ద పెద్ద ఆకులే నేను వేసాను. మిగతా చిన్న చిన్న ఆకులు అవి వచ్చినవి. అది ఇప్పుడు చూపిస్తాను. అదిగోండి, దాని కింద దాంట్లో వాటర్ వస్తాయి కదా, దాంట్లో పడతాయి. అదిగోండి, అలా కొంచెం ఎక్కువగా కట్ చేసేటప్పుడు అలాగ వస్తేనే నేను ఇంకా అది అలా ఉంచుకొని దాంట్లో మట్టేసి ప్లాంట్ వేశాను. నెక్స్ట్ ఇది, దీని పేరు కూడా నాకు తెలియదండి, కాకపోతే వాటర్లో పెట్టేసరికి రూట్స్ వచ్చినాయని ఇంకా మట్టిలో వేసాను. నెక్స్ట్ ఇది కూడా మనీ ప్లాంటే. అది కూడా బిర్యానీ బాక్స్ లాంటిది. నెక్స్ట్ ఇది పుదీనా చెట్టు అండి. ఇది కూడా నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న కట్లో రూట్స్ ఉంటే వాటిని నేను వాటర్లో పెడితే నాకు వైట్ కలర్ రూట్స్ చక్కగా వస్తే నేను దాన్ని తీసుకెళ్ళి మట్టిలో వేసాను. మట్టిలో వేస్తే అది కొంచెం చిగురులు అన్నీ వచ్చి చక్కగా కింద నుంచి ఒత్తుగా పెరుగుతుంది. నేను మీకు క్లోజప్ చేసి చూపిస్తున్నాను. అది ఇన్ని ఆకులు వచ్చేసింది. అది నా పుదీనా చెట్టు. ఇది కూడా నెక్స్ట్, ఇది కూడా గడ్డి పూలాగా ఎల్లో కలర్ వస్తుందండి. కాకపోతే ఇది ఫ్లవర్స్ వస్తే మీకు బాగుండేది. నేను అది పెరుగు బాక్సెస్లో వేసాను, పెరుగు డబ్బాలు వస్తాయి కదా వాటిలో వేసాను. యాక్చువల్గా నేను రెండు పెట్టాను ఒకదాని కింద ఒకటి, ఎందుకంటే మన డ్రైనేజ్ హోల్స్లా పెడితే వాటర్ కారి గోడంతా పాడైపోద్దని అలాగా హోల్ పెట్టి కారుతూ ఉంటే ఆ నీళ్ళు దాంట్లో స్టోర్ అయి ఉంటాయి కదా, అది అలా స్టోర్ అయి ఉంటాయి. నేను మళ్ళీ తీసి అందులోనే పోసేస్తాను. అలా గోడ పాడవకుండా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నా మనకి అల్మార్లో బాగుంటుంది కదా అని అలా పెట్టాను. అది నేను పెరుగు డబ్బాల్లో పెంచుకుంటా మనీ ప్లాంట్. అది ఒకటి, ఇది కూడా గడ్డి పూలే. నెక్స్ట్ మనీ ప్లాంట్ ఇది, ఇందాక చూపించాను కదా. అది కంపల్సరీ కుండీల్లో ఉంచితేనే పెంచుకోవాలని రూల్ లేదు. ఈ యొక్క మనీ ప్లాంట్ ఉంటే చాలండి, మన ఇంటికి చాలా అందాన్ని తెస్తాయి. నేను ఇవన్నీ ఒక్క మనీ ప్లాంట్తో చేసిన చెట్లేనండి. ఇవన్నీ నాకు ఆ పక్కన కనిపిస్తున్న పెద్ద చెట్ల నుంచి కట్ చేసిన మొక్కలే. వాటర్ వేస్తే రూట్స్ వస్తే నేను అలాగ మట్టిలో వేసి పెట్టుకుంటే నాకు అన్నీ అయినాయి. నెక్స్ట్ ఇది కిచెన్లో అండి. కిచెన్లో నేను పక్కన గ్యాస్ స్టవ్ పక్కన ఆయిల్ పక్కన ఇలాగ మన సాస్ సీసాలు వేసి పెట్టుకున్నానండి. ఇది కూడా అంతే, చిన్న మొక్కే అంత పెద్దదయ్యింది. వంటగదిలో ఉంటే బాగా రిఫ్రెషింగ్గా, పొద్దున్న లేస్తే మనం ఉండేది అక్కడే కాబట్టి కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుందని నేను అలా పెట్టుకున్నాను. మ్యాక్సిమం వంటగదిలో నాకు ప్లాంట్స్ ఉంటే ఇష్టం అండి, అందుకే అలాగ అరేంజ్ చేసుకున్నాను. అలాగ స్టవ్ పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్ పైన అండి. ఇది కూడా ఏం చెట్టో తెలియదు కానీ పేరు, మా డాబా పైన ఉంటే అది తీసుకొచ్చి వాటర్లో అలాగేస్తే వేర్లు వచ్చినాయి. సర్లే బాగుంది కదా అని ఇంక నేను అలాగే మన సాస్ సీసాలో వేసి పెడితే అది కూడా అలాగ వేర్లు వచ్చున్నాయి. ఇప్పుడు 2-3 డేస్కి ఒకసారి వాటర్ మారుస్తూ ఉంటాను. ఇది ఇంకోటి చాక్లెట్ బాక్స్లో కూడా ఇలాగే వేసి పెట్టుకున్నాను మనీ ప్లాంట్. నెక్స్ట్
నెక్స్ట్ ఇది టిష్యూ రోల్ పైన పెట్టుకున్నానండి. ఇది కూడా ఒక డబ్బాలో, డబ్బాలోనే అలాగే మనీ ప్లాంట్ ఆకులు పెట్టుకున్నాను. వంటగది స్టార్టింగ్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ ఇది కిచెన్లోనండి. కిచెన్లో మన డబ్బాల దగ్గర నేను మధ్యలో పెట్టుకున్నాను, వాటర్లో పెంచుతున్నాను. ఇది మీకు చూపిస్తాను, అసలు నేను ఈ ప్లాంట్స్ అన్నీ ఎలా వేశాను, ఒక్క ప్లాంట్తో ఇవన్నీ ఎలా వేసాను అనేది చూపిస్తాను మీకు. నేను అలా వాటర్లో పెంచాను, కిచెన్లో పెట్టుకున్నాను. అది స్టవ్కి ఎదురుగా అల్మార్లో పెట్టుకున్నాను, కిందే ఉంటుంది. అదండి, పెద్ద చెట్లు నుంచి నేను ఇలాగా ఒక కొమ్మ తీసుకుంటాను ప్రతిసారి. మీకు ఇప్పుడు దాకా చూపించినవన్నీ ఎలా చేసినాయని చెప్తున్నాను. అలా చేసి అలాగ ఆకుకి కొంచెం పైన ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి, అలాగే ఆకు కొంచెం హాఫ్ ఇంచ్ కింద కట్ చేసుకోవాలి. మీకు అక్కడ రూట్ కనిపిస్తూ ఉంటుందండి, నేను మీకు క్లోజప్ చేసి చూపిస్తాను. నేను చూపిస్తాను కదండి, అదిగోండి, అది రూట్. అది కట్ చేయకూడదు, అలా పైకి కింద కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతాయి కూడా అలాగే కట్ చేసుకుంటున్నాను. అలా కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కూడా తీసేసి నీట్గా అలా కట్ చేసి పెట్టుకోవాలి. రూట్ వచ్చేది పోకోకుండా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు దాకా మీకు చూపించిన చెట్లన్నీ ఇలాగ ఆ పెద్ద చెట్లు నుంచి ఒక్కొక్క కొమ్మ ఇప్పటికప్పుడు పెరుగుతున్న కొమ్మని తీస్తూ బయటికి ఇలా ఆకులు కట్ చేసి వాటర్లో పెంచి నేను అవన్నీ మట్టిలో వేస్తే ఆ మట్టిలో వేయగానే మట్టి అని కానీ కొంచెం హెవీగా పెరుగుతుంది కాబట్టి నాకు అంత త్వరగా పెరిగినాయి. నేను ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాను, అదే చూపిస్తున్నాను మీకు ఎలా కట్ చేసుకున్నాను ఏంటనేది. అలాగ రూట్కి పైన, రూట్కి కింద కొంచెం వదిలేసి కట్ చేసి పెట్టుకోవాలండి. అది అలా పెట్టుకున్నాను. అలా కట్ చేసుకున్న వాటిని నేను అలాగ ఆ సీసాల్లో అలా వాటర్లో పెట్టేసి ఉంచుతానండి. ఇంకా అంతే, ఒక 2-3 డేస్కి వాటర్ మారుస్తూ ఉంటాను. అలా పెట్టుకొని ఇంకా అవే మరీ ఎండలో కాకుండా, మరీ నీళ్ళలో కాకుండా పార్షియల్ సన్లైట్గా పెట్టుకోవాలండి. నేను పొద్దున్నే లేచి బయట పెట్టుకుంటాను. బయట ఇప్పుడు మీకు చూపించిన గోడమే పెట్టుకుంటాను, కాసేపు మళ్ళీ లోపల తెచ్చేస్తాను. అదిగోండి, ఒక 1 వీక్ తర్వాత మనకు రూట్స్ అలా ఫామ్ అవుతాయి చక్కగా. ప్రతి ఆకుకు రూట్ వస్తుందండి, ప్రతి ఆకుకు వస్తుంది. నేను ఏం చేస్తానంటే కొన్ని రోజులకి నేను వేరే చిన్న బౌల్స్, దాంట్లో ఇప్పుడు మీ ఇందాక చూపించిన డబ్బాల్లో మట్టేసి అలా పెంచుకుంటానండి. ఎక్కువ మనీ ప్లాంట్స్ అనే కాదు, ఎక్కువ ప్లాంట్స్ లాగా ఇంట్లో అంతా పెట్టుకోవచ్చు అన్నట్టు చేసుకున్నాను. అదండి నావి నా మనీ ప్లాంట్ గురించి. అదిగోండి, రూట్స్ అయితే ఎంత బాగా కనిపిస్తాయి. నేను దాన్ని తీసుకెళ్ళి అలాగ అల్మారులో పెట్టుకున్నాను, బాగా కనిపిస్తుందని. నెక్స్ట్ ఇది మా హస్బెండ్ వర్క్ చేసుకునే ప్లేస్ దగ్గర అండి, ల్యాప్టాప్ దగ్గర నేను ఆ పెన్ స్టాండ్ అలాగా కార్డ్బోర్డ్ దాంట్లో అలా పెట్టాను. వర్క్ ప్లేస్ దగ్గర కూడా మంచి ఫీలింగ్గా ఉంటాను. కానీ ఇది కూడా అంతేనండి, ఆకులను అలా కట్ చేసి పెట్టాను, రూట్స్ చక్కగా వచ్చున్నాయి, చాలా బాగా కనిపిస్తాయండి మనీ ప్లాంట్స్. ఏ చెట్టు ఉన్నా లేకపోయినా ఒక మనీ ప్లాంట్ ఉంటే చాలు, చక్కగా వాటిని కట్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఓన్లీ వాటర్లో కూడా చక్కగా అంత రూట్స్ వస్తూ బతికిద్ది, ఏం చేయక్కర్లేదు. 2-3 డేస్కి వాటర్ మారిస్తే చాలు. ఇంకా మట్టిలో అయితే అది బాగా, ఆ మట్టి అనేది బాగా ఎండిపోయేదాకా మనం వాటర్ పోయడానికి లేదు. ఇదేనండి నా అసలైన మనీ ప్లాంట్. ఇలా మీకు అక్కడ కనిపిస్తుందని బయటకు వచ్చే ఒక కొమ్మ ఉంది, అలా వస్తున్న కొమ్మల్ని నేను కట్ చేసి మీకు ఇందాక చూపించినట్టు ఆ కాకుగా కట్ చేసి నేను పెంచిన మొక్కలు అవన్నీ మీకు ఇందాక చూపించినవన్నీ. అదిగోండి, ఇప్పుడు నేను కట్ చేయడం ఆపేసాను, అంటే నాకు గుబురుగా పెరగాలి, పైకి రావాలి కదా అని ఆపేస్తే ఇంకా అలా పెరుగుతుంది. ఇంక ఇప్పుడు అలా కట్ చేయనని, ఇంకా అలా కట్ చేయకూడదని ఇంకా అలా వదిలేశాను. సో అదండి నా మనీ ప్లాంట్ స్టోరీ. మీరు కూడా పెద్ద పెద్ద కుండీల్లో కాకుండా ఇలాగే చిన్న చిన్న వాటిల్లో పెంచుకోండి. చక్కగా ఇంటి నిండా మనీ ప్లాంట్స్ ఉంటాయి, ఒక మనీ ప్లాంట్ ఉంటే చాలు, ఇంటి నిండా ప్లాంట్స్ ఉన్నట్టే ఉంటుంది. అదండి, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.